వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా చైతన్య యాత్రకు బదులు ప్రజా వంచన యాత్ర అని పెడితే బాగుంటుందని ఎద్దేవ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి. కడప జిల్లా ఎర్రగుంట్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ తులసిరెడ్డి, కడప జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శర్మలు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ఏం సాధించిందని వైసీపీ ప్రభుత్వం చైతన్య యాత్రలు చేస్తోందని ప్రశ్నించారు. కరోనా వైరస్ వల్ల ఎన్నికలను వాయిదా వేస్తున్న ప్రభుత్వం స్కూళ్లను తెరిచి కరోనా కేసులను పెంచుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు ప్రీతం రెడ్డి, ఎర్రగుంట్ల మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఓవయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ కింద 8,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టి కొట్టి గిట్టుబాటు ధర అనేది ఎక్కడా దొరకడం లేదు. రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానం మహారాష్ట్ర, 2వ స్థానం కర్ణాటక, 3వ స్థానం ఆంధ్రప్రదేశ్. ఇది చాలక మరలా 1వ తారీఖు నుంచి వ్యవసాయ పంపిషెట్లకు మీటర్లు పెడతారంట. ఆ విధంగా రైతులను వంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక రెండవది మహిళలు. ఎన్నికల మేనిఫెస్టోలో కుటుంబాల్లో మద్యపానం చెచ్చు పెడతా ఉంది కాబట్టి మేము అధికారం లేకొస్తానే మద్యపాన నిషేధం అమలు చేస్తాము అని ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానివల్ల వచ్చేసి ఒకరిని సంక్రమిస్తాదనే ఉద్దేశంతోనే మీరు కారణం చెప్తున్నారు. అంటే ఒక్కరోజు క్యూలో ఉండే వాళ్ళకే ఇంత జాగ్రత్తలు తీసుకుంటే రోజు పోయి కూర్చోవాలి క్లాసులో పిల్లలు, కానీ పిల్లలు వచ్చేసి రోజు పోయి కూర్చోవాలా? మరి ఆ కోణంలో ఇలా ఎందుకు ఉండదు? ఈ కరోనా అది అక్కడి నుండి అంటుకుందో, ఇక్కడి నుండి వస్తుందో, ఆ క్రిమి ఎటు వస్తుందో అని పిల్లల మైండ్ వచ్చేసి ఆ విధంగానే ఉంటుంది. టీచర్ వచ్చేసి ఆయన మైండ్ పనిచేయదు. ఇంట్లో తల్లిదండ్రులు వచ్చేసి వాడు ఇంటికి వచ్చేంత వరకు భయమే, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉందో లేదో ఇళ్ళకే తెలియదు, మాకంటుకుంటేమో ఇళ్ళ భయము. నిరంతరము పాము పడగ నీడలో జీవించాల్సిన పరిస్థితి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇది ఒక నిరంతర టెన్షన్. ఈ బాధ, ఈ యొక్క దుస్థితి పర భగవానికి కూడా అవద్దు. ముందుగా నా మీద నమ్మకం ఉంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరి నన్ను ఎన్నుకున్నందుకు మా యొక్క పూర్వ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ షాకే శైలజనాథ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, వారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా పార్టీని ఏ పార్టీకి తీసిపోని విధంగా కడప జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లా అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు డోకా లేదు, కాంగ్రెస్ పార్టీ అసలు ఇది కనుమరుగు కాలేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీ కంటే ముందుంటుంది అనే విధంగా కూడా జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకుంటూ మండల స్థాయి కమిటీలు అయితేనేమి, గ్రామ స్థాయి కమిటీలు అయితేనేమి, జిల్లా కమిటీ అయితేనేమి బలోపేతం చేసుకుంటూ వేసుకుంటూ ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క మండలము పర్యటించి అందరిలో కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకొచ్చి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఈరోజు జరుగుతున్నాయో, ప్రభుత్వము ప్రజా వ్యతిరేకంగా, ప్రజలకు కంటకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితే ఏ విధంగా మారిందో దాన్నింటినీ కూడా మేము బయట పెడుతూ ప్రజలకు అందుబాటులో నిత్యం ఉంటూ, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ మా యొక్క కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కూడా ఖచ్చితంగా నేను పనిచేస్తూ అందరినీ కలుపుకొని, జిల్లా మొత్తం అందరినీ కలుపుకొని పార్టీ భవిష్యత్తు కోసం కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలుపుతున్నాను.